కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య సభకు కేంద్ర మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాజరబోతున్నారు మరి కొద్దిసేపట్లోనే కొత్తగూడెం క్లబ్లో నిర్వహించే ఈ సమావేశానికి రేణుకా చౌదరి హాజరవుతారు కాంగ్రెస్ పార్టీలను కార్యోన్ముఖులను చేసేందుకు భాగంగా ప్రస్తుతం ఆమె కొత్తగూడెంకి చేరుకున్నారు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కొత్తగూడెం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకైతే ఇప్పటికే ఆ శ్రేణులు కూడా నిమగ్నమైన ప్రస్తుతం ప్రస్తుతం మనకు అందుబాటులో రేణుకా చౌదరి ఉన్నారు మేడం నాకు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ మేడం ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు కానీ కాంగ్రెస్ ఇంకా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ దగ్గర ఆగిపోయింది ఏంటి ఆలస్యానికి కారణం ఏంటి నిజంగా ఒకవైపు ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నేతలు అంటే మీ పార్టీ చెందిన తెల్లం వెంకట్రావు కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ కూర్తికి చేరారు మీరు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతున్నారు ఏవండి మేము ప్లానింగ్ ప్లానింగ్లు చేసేది బీఆర్ఎస్ పార్టీలు పని చేసేది మేము కాబట్టి మేము ఏం చేస్తామని చేసి చూపెడతాం ఇవాళ ర్యాలీ కానీ ఇవాళ సభ కానీ అంతే వాళ్ళు ప్రకటన చేసిన పేర్లు వాళ్ళ జాతకాలు అన్నీ చూస్తే చాలామంది పోలీస్ స్టేషన్లో చాలా సెక్షన్స్ కింద వాళ్ళ జాతకాలు రాసి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆవేశం అది మాకు ఆ ఉద్రేకం అవసరం లేదు మేము చాలా సునాయాసంగా గెలుస్తున్నాం కాబట్టి మేము సమయానికి మా కార్డ్స్ బయట పెడతాం ఇప్పుడు పెట్టి కపగంతులు వేయాల్సిన అవసరం మాకు లేదు అంటే అందకు పైగా స్థానాల్లో మా ప్రభుత్వం విజయం సాధిస్తుంది ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ కొడుతున్నామంటూ సీఎం కేసీఆర్ చెప్పారు మేం కౌంటర్స్ అందుకే బహుశా రెండు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు ఆయన హ్యాట్ ట్రిక్ అనే ఆవేశంలో చెప్పుకుంటున్నారు ఏం ట్రిక్ మిగులుతుందో ప్రజలు వేసే అసలు ట్రిక్ ఆయనకు అర్థం కావట్లేదు బీఆర్ఎస్కి కూడా తెలుసు తెలంగాణ అనే పేరే మార్చేసిన ముఖ్యమంత్రి గారు ఏ నైతిక విలువలతో మీరు ప్రజలను అడిగి ఓట్లేస్తారు మీరు చేసిన ప్రకటనలు ప్రమాణాల్లో మీరు ఎన్ని నెరవేర్చారు ప్రజలు అమాయకులను మీరు అనుకోవద్దండి ఆలోచిస్తున్నారు ఇవాళ మీకు తెలుసు అలా మీ గ్రాఫ్ జారిపోతూ ఉంది కాబట్టి ముందు జాగ్రత్తలో మీరు రెండు నియోజకవర్గాలు పోటీలు చేసుకుంటున్నారు మీ జాగ్రత్తలు పేరు పడుతున్నాను పడండి మాకు అవన్నీ అవసరం లేదు ఇటీవల మీ పార్టీలో చేరినటువంటి తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గ నేత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు నిజంగా అంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు వైఫల్యం ఏమైనా చెందారా లేదంటే అలాంటి నేతలను ముందస్తుగా ఎందుకు చేర్చుకున్నారు లేదండి ఎందుకు చేర్చుకున్నారనేది మంచి సవాల్ మీరు అడిగింది అది కరెక్టే వస్తారన్నంత మాత్రాన్ని అందరినీ ఎత్తుకొని మోయాల్సిన అవసరాలు కూడా మనకు లేవు కాకపోతే రాజకీయాలు ఈ కాలం అలా అలా జరుగుతున్నాయి అండ్ ఎన్నికల దగ్గరికి అయ్యేటప్పటికి వారు వీరవుతారు వీరు వారు అవుతారు మీకు తెలుసు కాబట్టి కా బండి కారు బండి సవారి చేసిన వాళ్ళకి టర్న్లు అలవాటు కదా బండి ఎక్కడ పోయినా మళ్ళీ సడన్లీ టర్న్ తిరిగి ఇంకెక్కడికో వన్ వే రోడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది వాళ్ళ తలకైన మాకేం ప్రాబ్లం ఆయన వచ్చినా వెళ్ళినా నో డిఫరెన్స్ ఇక్కడ స్థానికంగా ఉన్న మేము గట్టిగానే ఉన్నాం అంటే మీ పార్టీకి సంబంధించిన కీలక నేత ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మీ పార్టీ నేతలే తిరుగుబావుడు జెండా ఎగరవేస్తున్నారు ఇప్పటికే తెల్ల వెంకటరావు పార్టీని వీడారు ఆయన అంచులుడుగా ఉన్న వ్యక్తి మరోవైపు అశ్వారపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరులు కూడా పొంగులేటి వర్గపోర్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన గతంలో ప్రకటించినటువంటి అభ్యర్థుల మద్దతు కోసమే ఆయన పర్యటిస్తున్నారంటూ కూడా మీ పార్టీకి సంబంధించిన పలువురు ఆశావాహులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందా సమన్వయం చేసేందుకు ఏమైనా కమిటీని ప్రయత్నం ఏమండి సమన్వయం చేసేదాన్ని స్కూల్ పిల్లలం కాదు కొంచెం బుద్ధి జ్ఞానం అనుభవం ఆలోచన అన్నీ కలుపుకుంటే అన్నీ సమన్వయంగానే జరుగుతాయి తొందరపడి రాజకీయ అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని తప్పుడు స్టెప్స్ వేసుకుంటూ పోతారు వారు అన్నారు వీరన్నారు వచ్చారు వెళ్ళారు కొన్ని జరుగుతాయి ఆయన కొత్తగా పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయనకి ఇంకా కాంగ్రెస్ విధానాలు అలవాటు పడేదానికో కొంచెం సమయం పట్టవచ్చు ఆయన ఇప్పటికి గమనించే ఉంటారు ఆయన కొన్ని తెలుసో తెలియకో కొన్ని జరుగుతూ ఉంటాయి ఇట్స్ ఆల్ రైట్ ఇవన్నీ రాజకీయాల్లో సహజం కొత్తగా అందరూ సరిగ్గా ఎన్నికల ముందు సమయంలో వచ్చారు కాబట్టి ఎన్నో అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆయన అర్థం చేసుకుంటారు ఈ జిల్లా ఏంటనేది అర్థం చేసుకోవటం చాలామందికి కష్టం అసలు చాలామంది మేము స్థానికంగా ఇక్కడే ఉన్నోళ్ళం మేము ఇక్కడ పుట్టినోళ్ళేమని చాలామంది చెప్తూ ఉండేవారు నేను వచ్చే ముందు కూడా కానీ వాస్తవానికి ప్రజా ఆలోచన విధానాలు ఇక్కడ కమ్యూనిస్టులతో పోరాడి మా అనుభవాలు రోజు రోజుకి మా పైన జరిగే అరాచకాలను ఎదుర్కొండే మా సాహసాలు ఇవన్నీ అర్థం చేసుకునేదానికి కొంచెం సమయం పడుతుంది కాంగ్రెస్ కార్యకర్త యావత్ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్న కత్తుల్లాగా ఇంకెక్కడా లేరు మేము కంకణం కట్టి జరపబోయేది ఎన్నికలు నాయకులు నాయకత్వం కాదు అధిష్టానం కూడా కాదు జరపబోయేది కార్యకర్తలే వాళ్ళ మనోభావాల్ని పాటించి గత గతంలో ఎన్నో ఎలక్షన్లు మేము రిజల్ట్లు ఇచ్చాము చూపెట్టాము ఇప్పుడు ఏలు పెట్టి పొడవద్దండి అని అందరికీ నేను చెప్తున్నాను మీకు సంబంధించి మీ క్యాడర్తో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఒకటే కోరుతున్నారు అన్న మేడంని ఒక్కసారి దయచేసి ఖమ్మం జిల్లాలోనే ఉండమని చెప్పండి దాదాపు అంటే అసలు వెళ్ళొద్దు ఖమ్మంని వదిలి వెళ్ళొద్దు అవసరమే ఖమ్మం నుంచే పోటీ చేయమని చెప్పండి కూడా మీరు అడగండి అని కూడా మీడియా ముఖంగా కోరుతున్న పరిస్థితి మీ క్యాడర్ అంతా కూడా చాలా ఆవేదన వస్తుంది ఎందుకంటే గతంలో మీరు నిర్వహించినటువంటి ర్యాలీల అనంతరం మీరు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కానీ లేదంటే అధిష్టానంతో మంత్రాలు జరుపుతున్న తరుణంలో వాళ్ళ మీద అనేక కేసులు కూడా నమోదాయి కొత్తగూడెంలో కూడా చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు నిజంగా వాళ్ళకి క్యాడర్కి మీ క్యాడర్కి మీరు ఏం ఎన్నికల కూడా దగ్గర పడుతుంది ఏమండి ఎన్నికలు ఉన్నా లేకపోయినా అర్ధరాత్రి వేళ నా క్యాడర్ నాకు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేదాన్ని నేను ఒక్కదాన్నే ఈ జిల్లాలో అది కూడా వాస్తవం పోలీసు సిబ్బందులు కానీ అధికార ప్రతినిధులు కానీ ఈ ఆఫీసర్స్ కానీ ఎవరిదైనా కూడా జరిగే అరాచకాలు చూసి నాకు ఒళ్ళు మండుతుంది ఎల్లకాలం నేను కార్యకర్తలతోనే ఉంటాను కాస్కోనుంటి ఇప్పుడు కేసీఆర్ లిస్ట్ అనౌన్స్ అయింది కదా మేమేం టపాకాయలు వేస్తామో ఎదురు చూడమనండి ఖమ్మం నుంచి పోటీ ఎవరు అనేది అతి త్వరలో అందరికీ తెలిసిపోతుంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి ఈ కార్యకర్త వర్గం రంగం ఖమ్మం నుంచి వెళ్ళద్దు అనేది నేను ఈ జిల్లా ఆడబిడ్డగా శాశ్వతంగా ఇక్కడ ముడిపడి ఉన్న దాన్ని కాబట్టి వెరీ సూన్ చాలా సర్ప్రైజెస్ చూస్తారు కార్యకర్తలు నిరుత్సాహపడే అవసరమే లేదు వాళ్ళకి తెలుసు ఇవాళ ఎవరు వస్తున్నారని ఇంత ఉత్సాహంగా అంతమంది ముందుకు వస్తున్నారు కొత్త గూడంలో కథం తొక్కి ఇక్కడ కార్యకర్తలు ఏంటి బీసీ వర్గం ఏంటి ఓటర్లు ఏంటి అనేది నిరూపించుకునే విధానంగా వాళ్ళ ఆహ్వానంపైనే ఇవాళ జరుగుతూ ఉండే సభ ఇప్పటికంటే బీఆర్ఎస్లో ఆ తొలి జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు జలగం వెంకట్రావు కావచ్చు వాళ్ళిద్దరికీ కూడా టికెట్ కేటాయించలేదు ఆ పార్టీ అధిష్టానం సో ఆ ఇరువురు నేతలు కాంగ్రెస్తో మంతనాలు జరుపుతున్నారు క్షేత్రస్థాయిలో ఆ ప్రచారం ఉంది నేటికి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఇప్పటికే ఇరువురు నేతలతో మంత్రంగం జరిపింది చేరికలకు అయితే సిద్ధం ఖరారు చేసినట్టు పూర్తిగా ఒక రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతుంది నిజంగా వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఇరువురు నేతలు ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేసిందా ఇప్పటివరకు మేము సంప్రదించే ప్రయత్నాలు చేసినా కూడా బయటపెట్టాం కదా మీడియాలో అయితే చెప్పం కాబట్టి సమయ సందర్భంగా మీకు రిజల్ట్లు తెలుస్తాయి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను వాళ్ళు ఎక్కడి నుంచి పోటీలు చేస్తారు ఇవన్నీ అతి త్వరలో బయటపడిపోతాయి అంతవరకు ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు రేణుకా చౌదరి గారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఈసారి అసెంబ్లీ బరిలో ఉంటారని ఆలోచిస్తున్నాను నాకు మరి పార్లమెంట్ వెళ్ళి వెళ్ళి కొంచెం బోర్ కూడా కొట్టింది కదా అన్ని పోస్టులు నేను పోటీ చేసిన దాన్ని కాబట్టి కా వర్కర్ డిమాండ్ వచ్చింది పబ్లిక్ డిమాండ్ కూడా వచ్చింది ఎక్కడున్నా కూడా ఇప్పుడు స్టేషన్లో ఇక్కడ అక్కడ ప్రజలు ముందుకొచ్చి మేడం మీరు ఇక్కడ ఈసారి విచిత్రంగా నేను చూపిస్తాను మాకు ఫోన్లో కూడా విదేశాలు ఎన్ఆర్ఐస్ నాకు ఫోన్లు చేశారు ఫోన్లు చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేడం మీరు పోటీ చేయాలి మేమందరం లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ ప్రచారానికి తిరుగుతాము ఫండింగ్ కూడా మేమే ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడి మరి ఇంతమంది ఇన్ని ఇదిగా మాట్లాడితే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది